కొన్ని కొన్ని సందర్భాల్లో చాలా ఓవర్గా రియాక్ట్ అవుతూ ఉంటారు, కొన్ని కొన్ని సందర్భాల్లో అసలు ఏమీ రియాక్ట్ అవ్వలేని పరిస్థితి. ఇప్పుడు రాజధాని విషయంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి అలాగే ఉంది. ప్రధానంగా పార్టీ అధినేత చంద్రబాబు ఒక స్టాండ్ మీద ఉండలేకపోవడం, అంటే పార్టీ అధినేత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అనే కాదు, అలాగే వైసీపీకి చెందిన ఒకరిద్దరు ఎమ్మెల్యేల్లో కూడా ఆ అయోమయం అనేది ఉంది. ఆ ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ఎవరు అంటే మంగళగిరి ఎమ్మెల్యే ఆల్ రామకృష్ణారెడ్డి గారు, అలాగే తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి గారు. వీళ్ళిద్దరి విషయంలో కూడా అంటే ఒకటి, ఎప్పుడైతే అమరావతి రాజధాని అక్కడి నుంచి ఉండదు అని తెలిసిపోయిందో, ఎప్పుడైతే విశాఖ తరలించేస్తారని తెలిసిపోయిందో, అక్కడ స్థానికంగా గతంలో పదే పదసార్లు రాజధాని ఇక్కడే ఉంటుంది, రాజధాని ఇక్కడే ఉంటుంది అని చెప్పిన ఎమ్మెల్యే ఆర్కే గారు మళ్ళీ ఆ రైతులకి ఏం సమాధానం చెప్పుకోవాలో తెలియక ఆయన కొంచెం ఈ మధ్యన ప్రజల్లోకి రావట్లేదు, కనిపించకపోవడంతో వీళ్ళిద్దరూ, అలాగే శ్రీదేవి గారు కూడా వీళ్ళిద్దరి విషయంలో మిస్సింగ్ ఎక్కడ ఏంటి, వీళ్ళు ఎందుకు కనిపించట్లేదు అనే ఒక ట్రోల్స్ పెరిగిపోయినాయి. ఇదే టైంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూడా ఆల్రెడీ కుప్పంలో ఆయన మీద కేసు కూడా నమోదైంది, మిస్సింగ్ అయ్యారు అని చెప్పి అక్కడ ఉన్న కొంతమంది వైసీపీకి చెందిన నాయకులు మా ఎమ్మెల్యే మిస్సింగ్ అని చెప్పి స్థానికంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేయడం జరిగిందట. అంటే ఓవరాల్గా జగన్ గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో, ఒకవైపు ప్రతిపక్షాన్ని అయోమయంలో పడేయడం, అంటే చంద్రబాబు గారి నోరు మూయించే ప్రయత్నం అక్కడ, అంటే ఏమీ మాట్లాడలేని పరిస్థితి, ఎటు నోరు తెరిచి ఎటువైపు సపోర్ట్ చేయలేని పరిస్థితి, మరోవైపు వ్యతిరేకించలేని పరిస్థితి. అమరావతిలోనే ఉండాలి రాజధాని, విశాఖలో వద్దు అని చెప్పలేని పరిస్థితి. అదే చెప్తే ఉత్తరాంధ్ర నుంచి తీవ్రంగా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. అలాగని చెప్పి ఉత్తరాంధ్రలోనే ఉంచండి అదే కరెక్ట్, అమరావతిలో అవసరం లేదంటే ఈ రాజధాని రైతులందరూ వ్యతిరేకత వ్యక్తం చేస్తారు. అలాగే ఈ కోస్తా జిల్లాలో ఈ గుంటూరు కృష్ణా జిల్లాల నుంచి కూడా వ్యతిరేకత, ప్రకాశం జిల్లాల నుంచి కూడా వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఎందుకు వద్దు, ఇక్కడ మీరు అభివృద్ధి చేస్తామని మాట ఇచ్చి మా పొలాలన్నీ తీసుకున్నారు 32,000 ఎకరాలు. సో ఇలాంటి టైంలో ఎక్కడ అలాగని రాయలసీమ అభివృద్ధి వద్దు అని చెప్పలేరు. ఓవరాల్గా ఏంటంటే ఎటు మాట్లాడలేని పరిస్థితి, అంటే ఒక ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏం మాట్లాడినా సరే, ఇప్పుడు నోరు మెదిపితే అక్కడ కాదు ఇక్కడ కాదు, అక్కడ ఒకవేళ పొరపాటున వాళ్ళ స్టాండ్ ఏంటనేది చెప్తే ఎక్కడి నుంచి ప్రాంతీయ విద్వేషాలు వస్తాయో చెప్పలేము, ఎందుకంటే ఎవరికి వాళ్ళకి తమ ప్రాంతం అభివృద్ధి చెందాలని ఉంటుంది. అదే గతంలో తెలంగాణ విభజన టైంలో రెండు కళ్ళ సిద్ధాంతం అనే ఫార్ములాను తీసుకొచ్చారు, ఎందుకంటే రెండు కళ్ళు మాకు రెండు ప్రాంతాలు అని చెప్పి, ఓకే అది కొంతవరకు వర్కౌట్ అవ్వలేదు తెలుగుదేశం పార్టీకి, అందుకే తెలంగాణలో మొత్తం పార్టీ కనుమరుగైపోయిన పరిస్థితి. ఒకప్పుడు తెలంగాణలో బాగా సపోర్ట్ చేసి చంద్రబాబు గారు వెంట ఉన్న నాయకులే తర్వాత ఆయన ఏ రకంగా దూషించారో మనం చూసాం, మోతుపల్లి నరసింహులు లాంటి వ్యక్తులు. అయితే ఇప్పుడు ఇదే పరిస్థితి అనమాట ఇక్కడ కూడా. అలాగని ఇక్కడ ఏమన్నా రెండు కళ్ళ సిద్ధాంతం చెప్దామంటే ఇక్కడ రెండు కళ్ళ కాదు, మూడు ప్రాంతాలకు సంబంధించి మరి ఎలాంటి సిద్ధాంతం చెప్తారు ఆయన? ఆయన దగ్గర ఏ ఛాన్స్ లేదు, మూడు ప్రాంతాలు నాకు మూడు కళ్ళు అని అనలేరు కాబట్టి అది ఎలాంటి ఛాన్స్ లేదు. సో ఓవరాల్గా ఏంటి అంటే ఇంకా ఏం చెప్పలేని పరిస్థితి, ఏదోటి జరుగుద్దులే. 27వ తేదీన క్యాబినెట్ మీటింగ్లో ఎలాగా డిసైడ్ చేస్తారు ఏ రాజధాని ఏంటి ఎక్కడ అనేది, ఇంకా ప్రజలే చూసుకుంటారు. ఈ ఆందోళనలు ఇవన్నీ జరుగుతాయి, రైతులకు సంబంధించి ఏదో న్యాయం చేస్తారు, ఆ భూములు ఆల్రెడీ వెనక్కి ఇచ్చేస్తూ ఉంటున్నారు, జరిగేది జరగక మాందు. కాకపోతే ఏంటంటే రాజకీయ పార్టీల్ని ఒక అయోమయంలో గురి చేయడం, ప్రత్యర్థి పార్టీల్ని, అలాంటి టెక్నిక్ నిజంగా అది ఒక జగన్మోహన్ రెడ్డి గారికే చెల్లింది అనుకోవాలి, ఎందుకంటే ఊహించలేదు ఎవరు, ముందు కూడా చెప్పలేదు మూడు ప్రాంతాల్లో రాజధాని పెడతామని. చెప్పి ఉంటే దాని మీద ప్రీ ప్లాన్డ్గా ఉండుండేవారు, అంటే రైతులకు భూములు వెనక్కి ఇచ్చేస్తామని అయితే చెప్పారు కానీ హామీ ఇచ్చారు కానీ జగన్ గారి పాదయాత్రలో ఎలా వెనక్కి ఇచ్చేస్తారని అనుకున్నారు కానీ అందరూ. అప్పుడు వచ్చింది రూమర్ ఏంటి అంటే దొరకొండలో రాజధాని పెడతారు, ప్రకాశం జిల్లా అక్కడ షిఫ్ట్ చేసేస్తారు, రాయలసీమను అభివృద్ధి చేస్తారని అన్నారు తప్ప విశాఖను రాజధానికి ఎంచుకుంటారని ఎవరు ఊహించలేదు, అది కూడా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా. అదే టైంలో అసెంబ్లీలు ఇక్కడ ఉంచి లెజిస్లేచర్ రాజధానిగా దీని నుంచి కర్నూలులో హైకోర్టును పెట్టి జ్యుడిషియల్ రాజధాని దాన్ని పెడతారని ముందే ఎవరు ఊహించలేదు. ఒక ఊహించిన పరిణామం ఒకేసారి తెర మీదకి వచ్చేసరికి ఆల్రెడీ కమిటీ నివేదిక కూడా అందుకు అనుగుణంగా వచ్చేసేసరికి పెద్ద టైం లేదు, ఇప్పుడు ఎలా స్పందించాలో కూడా అర్థం లేని పరిస్థితి అనమాట. సో మొత్తం మీద అందుకే టీడీపీకి అలాగే ప్రత్యర్థి పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నోటికి ఒక తాళం వేశారు ఈ మూడు ప్రాంతాల మూడు రాజధానుల అంశంతో జగన్ గారు అనేది ఇప్పుడు వైరల్ అవుతున్న అంశం. మరి దీని మీద ఇంకా స్పందించడానికి ఏం లేదు, మరి ఎలా స్పందిస్తారు రేపు పొద్దున్న కేబినెట్ భేటీ తర్వాత అధికారికంగా నిర్ణయం వెలువడిన తర్వాత ఏమన్నా ఒక వ్యూహాత్మక అడుగులు వేసేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతుందా, ఎలాంటి స్ట్రాటజీతో రెడీ అవుతుంది అనేది మాత్రం ఒక రెండు రోజులు ఆగితే మనకి అర్థం అవుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో. మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు,
ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.